హాయ్ వ్యూస్. శ్రీదేవి తన యొక్క అందాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడం కోసం సర్జరీలు చేయించుకుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆమె లేదనుకుంటే చనిపోయారు. అదేవేళలో చాలామంది హీరోయిన్లు తమ యొక్క అందాన్ని గొప్పగా చూపించాలి అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ నాళ్ళు నిలబడాలి చెప్పి చాలామంది సర్జరీలు చేయించుకుంటూనే ఉంటూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఇంకా బోల్డ్ అంతమంది. ఈవేళ ఈ సర్జరీలు చేయించుకోబోతున్నటువంటి వారిలో, ఆఫ్కోర్స్ ఆల్రెడీ చేయించుకున్న వారిలో, అంటే సర్జరీలు చేసుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి వారిలో ఆ లిస్టు కనుక చూస్తే ఇప్పుడు కృతి శెట్టి కూడా చేరబోతోంది, బేబమ్మ కూడా చేరబోతోంది. ఎందుకు ఏంటి అంటే మొన్న రామ్తో వారియర్ సినిమా చేసింది కదా, ఆ సినిమా సంబంధించి కొంచెం రిజల్ట్ తేడా కొట్టేసింది. ఓకే, సినిమా హిట్ టాక్ తెచ్చుకోలే. ఆ మూమెంట్లో పాపం చాలామంది ఆమెని ట్రోల్ చేశారు. ఏమని, ఏదో పెద్ద పెద్ద చీమలు కానీ కుడితే ఎలాగైతే వాసిపోయి ఉంటాయి, ఆ రకంగా పెదాలు ఉన్నాయి, ఏంటి ఆ పెదాలు ఏంటి, ఆ ముఖంలో ఆ పెదాలే మెయిన్ డ్రాబ్యాక్ అనే వేళ అద్దెని పాపం గట్టిగా తీసేశారు. దాంతో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ని సంప్రదించి త్వరలో సర్జరీ చేయించుకోవడానికి అన్నీ కూడా సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సర్జరీ ద్వారా తన పెదవులను వచ్చేసి నార్మల్ వేలో చేసుకోబోతూ ఉన్నారు. ఆమె దేవుడిచ్చిన తన అందం అన్నది ఏదైతే ఉందో దానిలో ఈ పెదవులు అనేవి జనాలకు నచ్చడం లేదు అండ్ ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాటిని నేను నార్మల్గా చేయించుకోబోతున్నా అన్న వేళ ఇంటర్నల్గా ఆమె ఫీల్ అయింది అండ్ ఆ న్యూస్ ఆ వేళనే బయటకు వచ్చింది. సో త్వరలో సర్జరీ చేయించుకున్నటువంటి నటీని మనుల లిస్టులో కృతి శెట్టి కూడా చేరబోతూ ఉంది.